డ్రగ్స్ మరియు గంజాయిని నిర్మూలించేందుకే బాధ్యత గల పౌరులుగా సమాచారం అందించి డ్రగ్స్ గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు జిల్లా కలెక్టర్ ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని సమూలంగా డ్రగ్స్ గంజాయి నిర్మూలించడంలో భాగస్వామ్యం కావాలన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని, యువత ఇలాంటి గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు బారిన పడితే కలిగే అనర్థాలపై ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. మరియు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్ణయించేది యువత అని, అలాంటి యువత డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై వారి భవిష్యత్తును నెట్టేసుకుంటున్నారని అన్నారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. కూతురు మళ్ళీ ఖరాబ్ అవుతారు. ఇప్పుడు ఒక వీడియో చూసాము, దానిలో కూడా అతను ఏమంటారు అంటే, నేను గాంజా తాగని నా నాన్న తాగుతాను అంటూ స్టార్ట్ చేశాను. సో మీ పైన మీ ఫ్యూచర్, మీ కొడుకు ఉండొచ్చు, మీ అన్నయ్య ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళ ఎట్లా చేయాలి ఏం చేయాలి మీ నేచర్ పైన డిపెండ్ అవుతుంది. వచ్చేసిన మీడియా మిత్రులు, అలానే స్టూడెంట్స్ అందరికి, ఇక్కడ పనిచేసిన పార్టిసిపెంట్స్ అందరికి నా నమస్కారం. ముందుగా ఈ డ్రగ్ డి అడిక్షన్ కోసం ఈ 5K రన్ ఏర్పాటు చేసినందుకు ఎస్పీ గారికి, అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేసినందుకు నా కంగ్రాచులేషన్స్. అండ్ ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు, డ్రగ్ డి అడిక్షన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్. మనకి తెలియకుండానే సొసైటీలో ఒక డిసీజ్ లాగా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది.